కేసీఆర్ ను వాళ్ళ సొంత ఊరికి పోయి కొట్టేసిన. పార్టీ పార్టీలు ఎందుకు మారాల్సి వస్తుంది? పనికిరాని చెత్త కొడుకులు కూడా ఇవాళ మాది రాజ్యం అని ఇవాళ వాళ్ళ పదవులలో ఉంటారు. కేసీఆర్ ని తీసుకొచ్చేసేసరికి అంటే నంబర్ టూలా మీరు ఎక్కడో డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది అన్నారు. నేను నేను ఏదైనా చేస్తా చిటికి అయితే తాత జాగి లేక నడవదు ఇక్కడ. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ కార్యకర్తలని పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదండి. ఒక కార్యకర్తని ఇష్టం వచ్చిన తిట్టడం కూడా జరిగింది కదా. లక్ష్యం ఉంటాయండి, నీకు చెప్పాలనా? లక్ష్యం ఉంటాయి నీకు, మీడియాకు చెప్పాలనా? నువ్వు ఫ్యూడలు, నయా ఫ్యూడలు ఎట్లయితే రావులే. మీకు కూడా వేరే పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినాయి అని అన్నారు కదా. రెండు సార్లు వచ్చిందండి, మీకు తెలియదేమో. ఒకసారి కేసీఆర్ కూడా మీ పైన ప్రెస్ మీట్ పెట్టి మరీ యు ఆర్ కరప్టెడ్ అని చెప్తున్నారు. ఇంతకుముందే మీకు చెప్పా, గత ఒకవేళ పొరపాటున మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ గెలిస్తే మీ పరిస్థితి ఏంటి? అటువంటి పరిస్థితి వచ్చిన రోజు జోలేసుకొని పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది తెలంగాణలో. ఒకవేళ మీరిద్దరు ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? బస్ చేయడం మంది ఉన్నారండి తెలంగాణలో, అవన్నీ అడిగితే అందుకు ఆంధ్ర నుంచి ఎందుకు పర్సనలైజ్ ఎందుకు అవుతున్నాయి? లంగాంటం, లుచ్చాంటం.